దీపం పెట్టడం అన్నప్పుడు దీపాన్ని ఎక్కడ ఉంచడానికి అనువైన ప్రదేశమో అక్కడే దీపాన్ని ఉంచాలి. నాకు చాలా బాధాకరంగా ఎక్కడ అనిపిస్తుందంటే కార్తీక మాసంలో మీరు ఏ శివాలయానికి వెళ్ళండి భక్తి ఎక్కువైపోయి నందీశ్వరుడి వెనక భాగంలో పెడతారు. నిన్ను కూర్చోబెట్టి పెడితే దీపం కూర్చోగలవా? ఆయన ఏమో ప్రకృతి వంక తిరగకుండా ఎప్పుడూ పరమశివుణ్ణి చూస్తుంటాడా? ఆయన తేరగా దొరికాడా? నీకు ఆయన అండముల కింద తీసుకెళ్లి దీపాలు పెడతావా? ఎంత దోషం! ఇంకోడు వచ్చి ఎలా దర్శనం చేసుకుంటాడు? అక్కడ ఇబ్బంది కాదు? ఒక పని చేస్తున్నామంటే ఏదో చేయడం కాదు, కొంచెం మనసు పెట్టి విచారణ చేసి మనిషిగా నువ్వు ఎంత పరిజ్ఞానంతో పరిపక్వతతో పరిణితితో చెయ్యవలసిన అవసరం ఉంటుందో ఆ పరిణితితో ఆ కార్యాన్ని చెయ్యాలి తప్ప సమస్త లోకమునకు ఉపకారం కోసం నిర్దేశింపబడినటువంటి ఒక ప్రత్యేకమైన కార్యాన్ని వేరొక అపకారం జరగడానికి అనువుగా మాత్రం చెయ్యకూడదు. స్వగృహే అని నువ్వు ఎక్కడ కూర్చుని సంకల్పం చెప్పగలవో అక్కడ అన్ని చోట్ల దీపాలు వెలుగుతూ ఉండాలి 365 రోజులు. అలా దీపం వెలగకపోతే ఆ దోషం నీకే వస్తుంది. మళ్ళీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపం పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడినటువంటి అద్భుతమైన తిథి కార్తీక పౌర్ణమి. అందుకే కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులు గుత్తి దీపం అని అవునీతిలో ముంచి వెలిగించేస్తుంటారు. 10 రోజులో 15 రోజులో ఇది తెలియకముందు ఇంతకుముందు ఎప్పుడైనా వదిలేసిన రోజులు ఎన్నున్నాయో ఒక ఏడాదంతా నీ దీపం పెట్టకుండానే ఇల్లు వదిలేసినా ఎంత పాపం వస్తుందో అదంతా పోవుగాక 365 ఒత్తులు వెలిగించి వచ్చేస్తారు. అది ఎవరు వెలిగించుకోవాలి? ఇంటి యజమాని వెలిగించాలి. ఇంటి యజమాని దీపం పెట్టవలసిన వాడు. మా ఆవిడ వెలిగిస్తుంది, నేను టీవీ చూస్తాననకూడదు. యజమాని పంచ కట్టుకుని వెళ్ళి దేవాలయంలో దీపం పెట్టాలి. యజమాని ఇంట్లో దీపం పెట్టి సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి. ధర్మపత్ని సమేతస్య అని సంకల్పం ఉంది, కానీ ఆవిడ వెలిగించి ధర్మపతి సమేతస్య అని చెప్పిందని సంకల్పం లేదు. నువ్వు పెట్టాలి దీపం. కాబట్టి పురుషుడు యజమాని ఇంటికి. కాబట్టి యజమాని ఆ రోజున ఇది చెయ్యకపోతే అతనికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని జారవిడుచుకున్నవాడు అవుతాడు. కాబట్టి ఎంతంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం. దేవాలయ ప్రాంగణాలైతే కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి, ఇంట్లో అయితే తిథిని ప్రమాణంగా తీసుకోవాలి. ఇంట కార్తీక దీపం పెడితే కార్తీక పౌర్ణమి తిథి ప్రధానం, దేవాలయంలో పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం. అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రం నాడు జ్యోతి వెలిగిస్తారు. అరుణాచలంలో వెలిగేటటువంటి ఆ కృత్తికా దీపోత్సవము అని ఆ దీపం చూడ్డానికి కొన్ని లక్షల మంది వెళ్ళిపోతారు. ఆ రోజున అసలు గిరి ప్రదక్షిణం చేయడానికి అవకాశమేమి ఉండదు. మొత్తం జనంతో నిండిపోతుంది కొండ చుట్టూ. ఆ వెలుగుతున్న దీపాన్ని ఒక్కదాన్నే చూస్తారు, చూసి నమస్కారం చేస్తారు. భగవాన్ రమణులంతటి వారు కూడా అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికి వచ్చేసి ఆ చెక్క సోఫాలో పడుకుని అరుణాచలం కొండ మీద వెలిగే దీపం కోసం ఎదురు చూస్తుండేవారు. ఆయనే పెద్ద జ్యోతిస్వరూపుడు. అయినా సరే ఆ జ్యోతిని చూడటానికి ఆయన వచ్చి అక్కడ నిలబడి ఆ జ్యోతిని చూసి నమస్కరిస్తుండేవారు. భారతదేశం మొత్తం మీద కృత్తికా దీపోత్సవము అంటే అంత గొప్ప దీపోత్సవానికి ప్రసిద్ధి అరుణాచలం కొండయే అగ్నిలింగం కాబట్టి అక్కడ కొండ మీద వెలిగించేటటువంటి దీపానికి మాత్రం అంత ప్రఖ్యాతి. అందుకే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపం కనుక కార్తీక దీపం కేవలం మన కొరకే కాకుండా మనం చేసిన దుష్కృత్యములను పోగొట్టి మన పాపములను పోగొట్టి అంతర్తిమిరాన్ని పోగొట్టి బాహ్యమునందు తిమిరాన్ని పోగొట్టి లోకోపకారం చేసి సమస్త జీవులను ఉద్ధరించగలిగిన దీపం ఆ దీపం కాబట్టి ఆశ్వీజమాసం చివర వచ్చిన తిథి నాడు వెలిగించే దీపంతో మొదలుపెట్టి కార్తీక పౌర్ణమి నాటి దీపానికి అంత గొప్పతనం ఇచ్చారు. ఈ దీపాలు వెళ్ళిపోవాలి. ఈ దీపాలు వెళ్ళిపోవడం అంటే నీటిలోకి తీసుకెళ్ళి దీపాలు అరటి దొప్పల్లో పెట్టి విడిచిపెడతారు. విడిచిపెడితే నీటిని ఆధారం చేసుకుని ఆ దీపం వెళ్ళిపోతుంటుంది. దీపం విడిచిపెట్టానండి అంటారు. ఈ దీపం వెళ్ళి ఎక్కడో ఇంకో దీపాన్ని కలుసుకుంటుంది. అలా వెడుతూ వెడుతూ అది నిధనం అయిపోతుంది ఆ నీటిలోనే. ఆ గంగ ఒడ్డును నిలబడి చూస్తుంటే అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికి నిజంగా ఆ దీపాలన్నీ నదిలో వెళ్ళిపోతుంటే చూడడానికి మహాముచ్చటగా ఉంటుంది. దానికి అసలైన తాత్వికమైన అవగాహన ఏమిటంటే కుంతీదేవి భాగవతంలో అడుగుతుంది కృష్ణ పరమాత్మతోటి, యాదవులందు నాకు బంధువులందు
మోహవిచ్ఛేదము చేయుమయ్యా ఘనసింధుము చేరిటి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగ దయ్య ఈశ్వర అని అడుగుతుంది. ఓ కృష్ణ, యాదవులందు పాండు సుతులందు నాకు మోహవిచ్ఛేదము చేయుమయ్యా. ఇన్ని శరీరాలు తీసుకున్నాను, ఈ లోపల ఉన్న దీపం ఉందే, దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటారు. ఈ లోపల జ్యోతి వెలుగుతున్నప్పుడే ఈ శరీరంతో నువ్వు ఏదైనా చెయ్యాలి. ఒక్కసారి ఆ జ్యోతి వెళ్ళిపోయిందా, ఇక శరీరంతో చేసేది ఏమి ఉండదు. ఆ శరీరమే అగ్ని యందు సంస్కరింపబడుతుంది. దీనితో ఉన్నప్పుడే నువ్వు ఒక కార్తీక పౌర్ణమి దీపం పెట్టడం, దీంతో ఉన్నప్పుడే నువ్వు కీటా పతంగాహ మశకాశ్చ వృక్షాహ శ్లోకం చెప్పడం, దీంతో ఉంటేనే నువ్వు ఎవరికైనా ఉపకారం చేయడం, దీంతో ఉంటేనే నువ్వు నదీ స్నానం చేయడం, దీంతో ఉంటేనే నువ్వు భగవన్నామని చెప్పడం. ఇందులోంచి బయటికి వెళ్ళావా, 84 లక్షల జీవరాశులలో 83,99,999 జీవులకు లేనటువంటి ఏకైక అధికారము నీకు పోతుంది. ఏమిటి దీనికి ఉన్న అధికారం? ఏమి చేసినా చేయకపోయినా శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనగలది. ఇది శ్రీరామ 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 అనగలదు, రామ 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 అంటే పాప ప్రక్షాళనమవుతుంది. అటువంటి నామమును చెప్పగలిగిన ఏకైక ప్రాణి ఈ శరీరం. ఒక్కసారి ఈ శరీరం పోయిందా ఇక నువ్వు చెప్పలేవు. ఈశ్వర, ఇంత గొప్ప జ్యోతి లోపల వెలుగుతూ ఇంత గొప్ప అధికారం ఈ శరీరం పొంది ఉంటే నేను విపరీతమైన భ్రాంతితో కొడుకని కోడలని కూతురని అల్లుడని బంధువులని వాళ్ళ ఎందు మమకారం పెట్టు కూర్చున్నాను. ఆయుర్దాయమా అయిపోతోంది, కార్తీక మాసమా ఏడాదికి ఒక్కసారి వస్తుంది, వచ్చే ఏడాది వచ్చే ఏడాది వచ్చే ఏడాది అంటూనే ఉన్నాను. ఎప్పటికి నేను ఈ శరీరంతో చేసేది సత్కార్యం? కాబట్టి కాలం అయిపోతోంది. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయం తిగతాహ పునర్న దివసాహ కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయ తరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయ తం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో చంద్రాస్తమయాల్లో పరమేశ్వరుడు ఆయుర్దాయాలు గ్రసించేస్తున్నాడు. అయిపోతోంది కాలం, కాబట్టి ఇప్పటికైనా నాకు ఒక అనుగ్రహాన్ని. అయిపోయిందిగా, పెళ్లి చేసుకున్నావు, కొడుకు పుట్టాడు, పెళ్లి చేసేసావు, కోడలు వచ్చేసింది, కూతుర్ని కన్నావు, కన్యాదానం చేసేసావు, అల్లుడు వచ్చేసాడు, వాళ్ళకి మనవలు పుట్టేశారు, వీడికి మనవలు పుట్టేశాడు, ఇంకా నిన్నెవరు, నీకెందుకు బాలసార పీటల మీద వాళ్ళు కూర్చుని పెట్టుకుంటారు పేరు. నిన్ను అడిగితే చెప్పు పేరు. నీ పేరు పెట్టుకోలేదని ఎందుకు గుండెలు బాదుకుంటావు? నీ తల్లి తండ్రి పెట్టిన పేరుకి నువ్వు సార్థకత తెచ్చుకో చాలు. ఇక వాడి పిల్లాన్ని స్కూల్లో వేసుకోవడం అవి వాడికి తెలుసు. రఘువంశంలో దిలీప మహారాజు గారు భోజనం చేస్తున్నాడు భార్యతో, రఘుమహారాజు గారు అలా వెళ్ళిపోతూ గట్టిగా పిలిచాడు ఎవరినో. అకస్మాత్తుగా కబళాన్ని అలా పెట్టి చూశాడు ఆయన. గుండెల మీద వెంట్రుకలు కనబడ్డాయి రఘుమహారాజుకి. ఆయన అన్నాడు, వీడి గుండెల మీద వెంట్రుకలు వచ్చాయి, వీడి కంఠస్వరం పురుషస్వరంతో బాగా కరుకు తేలింది, ఇక నేను అక్కర్లేదు, యవరాజ్య పట్టాభిషేకం చేసి మనం వానప్రస్థానికి వెళ్ళిపోదాం అన్నాడు భార్యతో. నువ్వు పోనీ వానప్రస్థానికి వెళ్ళిపోక్కర్లేదు, వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోగలరని ఇంకా తెలుసుకుంటే చాలు. తెలుసుకుని అంటే నేను మీతో చెప్పట్లేదు, మీరందరూ ప్రాజ్ఞులు, నా కోసం నేను చెప్పుకోవడం అంతే అనుకుని చాలు, ఇంకా ఎన్నాళ్ళు పెట్టుకుంటాం ఈ పిచ్చి అని పాండవులందు యాదవులందు పాండు సుతులందు నాకు మోహవిచ్ఛేదము చేయుమయ్యా. ఇంకా ఏం వాడు ఉద్ధరిస్తాడు? వాడు గోదానం చేయడం ఏమిటి? నేను ఎప్పుడు చేసుకుంటాను? నీ చెయ్యొద్దు గోదానం. అందుకని నేను చేసుకోవాలన్న తాపత్రయం నాకు రావాలి. నాకు మోహవిచ్ఛేదము చేయుమయ్యా ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై మదీయ వృత్తి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా. నా మనసు ఎప్పుడూ నిన్నే ఆలోచిస్తూ నీ గురించే స్మరిస్తూ ఇంకా నీ ఎందు నా భావనలు ఐక్యమయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించవయ్యా. ఇవే పట్టుకు తిరుగుతోంది అంటుంది. గంగని ఆధారం చేసుకుని గంగ సముద్రంలో కలిసిపోయేటప్పుడు ఆ దీపాన్ని కూడా తీసుకెళ్ళిపోయినట్టు భావనామాత్ర సంతుష్టాయై నమో నమః అయిన లలితాపరాభట్టారికా స్వరూపమనందు నీ మనసు లయమైతే భగవంతుని గురించే చింతన చేయడం వల్ల ఆ భగవంతుడే నిన్ను భగవంతునిలోకి తీసుకుంటారన్న తాత్వికమైన భావమునందు నువ్వు పూనిక దాల్చి నిలబడడం, నదియందు దీపాన్ని విడిచిపెట్టి చూస్తూ నిల్చోడం, ఆ ప్రయాణం నీకు కావాలి. తజ్జలాన్నని పేరు ఈశ్వరుడికి.
నీటికి ఈశ్వరుడని పేరు. లింగపురాణంలో సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటారు. నీరుగా పరమశివుడున్నాడు అని. కాబట్టి ఆ నీటిని ఆశ్రయించి దీపం పెడుతోంది, అంటే భగవంతుణ్ణి ఆశ్రయించి సంకల్పాలు పెడుతున్నాయి. సంకల్పములు ఊపిరి మీద ఆధారపడతాయి. ఆ ఊపిరి తీసి విడిచిపెడుతుంటే సంకల్పములు నడుస్తూ ఉంటాయి, మనసు కదులుతుంది. ఈ కదలికలు పరమేశ్వరుణ్ణి పట్టుకున్నాయి. ఈ పరమేశ్వరుణ్ణి పట్టుకుని మనసు ఊపిరిలు పెడుతున్నాయి, దీపం రెపరెపలాడుతూ. ఎక్కడో ఆ ఊపిరి ఆగిపోతుంది. ఆ ఆగిపోయినప్పటి ఆఖరి సంకల్పం కూడా ఆయన గురించి, అప్పుడు ఆయన ఎందే ఐక్యమవుతాడు. వెళ్ళి 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 వెడుతున్నటువంటి దీపం అరటి దొప్ప మీద ప్రయాణం చేస్తుంటే దానిలో ఉన్న ఆవు నెయ్యంతా ఆవిరైపోయింది. అది ఆ అరటి దొప్ప మీదే నిధనమైపోయింది. కొంత ఒత్తిడికి తిరగబడి ఆ గంగలోనే కలిసిపోయింది. గంగలో ఉన్న చేపే మింగేసింది, గంగలోనే ఉండిపోయింది. గంగని ఆధారం చేసుకుని బయలుదేరి గంగలో కలిసిపోయిన దీపంలా నిన్ను ఆధారం చేసుకుని నీ గురించి చేసినటువంటి స్మరణల చేత నేను నీ యందు ఐక్యమగుదునుగాక, పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందుదునుగాక అన్న పూనికని పెంచుకోవడం నీటిలో దీపాన్ని విడిచిపెట్టడం. అందుకొరకు అరటి దొప్ప మీద విడిచిపెడతారు. ఎందుకని, మళ్ళీ జలభూతమునకు ఇబ్బంది కలగకూడదు. మనం చేసేటటువంటి పనులు ఇతర ప్రాణులకు హాని కలిగించేవి కాకూడదు. అరటి దొప్ప లాంటివి నీటి యందు నానిపోయి లోపలికి వెళ్ళిపోయినా జలచరములు తినగలుగుతాయి. అంతేకాని నేను పెట్టుకున్న దీపం నీటి మీద బాగా తేలాలని నీటి యందు కరగని పదార్థాన్ని మీరు వినియోగించారనుకోండి, అవి నీటి యందు ఉండేటటువంటి భూతములకు మళ్ళీ మీరు అపకారం చేసిన వారు అవుతారు. అప్పుడు మనుష్య ప్రాణికి చెయ్యవలసినటువంటి కర్తవ్యమునందు దోషం వస్తుంది. కాబట్టి అరటి దొప్పలో దీపం పెట్టి విడిచిపెట్టండి అన్నారు పెద్దవాళ్ళు. కార్తీక దీపము అన్నదొక్కటే అంత ప్రాశస్త్యం వహించింది. అందుకే కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే చాలు. దీపం వెలిగించండి అన్నప్పుడు దీపం వెలిగించాలి తప్ప పట్టికెళ్ళి కర్పూరపు బిళ్ళల దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ వెలిగించడం, వెలిగించేసి ఆ జ్వాల రేగిపోతుంటే ఎవరి చీరకో అంటుకుంటుంటే వీడి నేను దీపం పెట్టి పుణ్యం మూట కట్టుకున్నాను నమస్కారాలు చేయడం, అవి దోషభూయిష్టమైనటువంటి పనులు.